So, namaste, welcome to the show. Namaste, Jyoti Garu, and a big namaste to every single viewer of Skew TV. The season anagane, first rainy season, cool weather, and ikkada climatic conditions anni base chesukuni ee time lo seasonal flus anevi ekku vastuntayi. So ekkuga meeru chuse flus elantivi, particular ga ee time lone elanti flus vastuntaya? ఇప్పుడు సీజనల్ ఫ్లూ అంటే ఇప్పుడు వర్షం పడింది, రోజు తప్పించు రోజు ఇట్స్ బీన్ రెయినింగ్ అ లాట్. సో వాటర్ బోర్న్ డిజీజ్ ప్లస్ అది మామూలుగా చలి కాబట్టి దర్ ఆర్ అదర్ ఫ్లూ విచ్ ఆర్ కమింగ్ టుగెదర్. సో సడన్ గా ఫస్ట్ ఆఫ్టర్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ అయిపోయిన తర్వాత దెర్ వాజ్ అ కైండ్ ఆఫ్ స్లోప్ అండ్ వీ హ్యాడ్ అ వెరీ లెస్ పేషెంట్స్ అండ్ వీ వర్ వెరీ హ్యాపీ. బట్ మళ్ళీ ఒక 4-5 డేస్, ఒక వారం 10 డేస్ నుండి చూస్తున్నాను ఫీవర్ అండ్ హెడేక్ పేషెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్. అండ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకు తెలుసు, బికాస్ మొన్ననే 4-5 ఇయర్స్ బ్యాక్ వీ హ్యాండిల్డ్ స్వైన్ ఫ్లూ. అది చాలా చాలా కామన్ అండ్ ఎస్ ఇట్ కిల్స్ ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్. దాని తర్వాత వీ హ్యాడ్ డెంగ్యూ. ఇప్పుడు ఈ టైంలో చూడాలి అంటే వీ హ్యావ్ so-called dengue plus swine flu plus even here and there a few cases of overlapping of COVID. Talanoppi enti is there is high possibility that there is mixed infection konni patients ki, or I think chala mandi ki idi long COVID aine dengue vachindi. So that is a very very confusing picture. And ippudu ఇది ఒక మాట చెప్పాలి జ్యోతి గారు, ఇప్పుడు ఇన్ఫోడెమిక్ అయింది. పాండమిక్ ఒకటి, అది తర్వాత ఇన్ఫోడెమిక్. అందరికీ నాలెడ్జ్, ది ఆల్ సీ వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ యూనివర్సిటీ చూసాక ముందు దే విల్ డూ ద టెస్ట్. టెస్ట్ ఎక్కువ, అది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ హాస్పిటల్, బట్ ఖచ్చితంగా కొద్దిగా గైడెన్స్ కావాలి, డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే పీపుల్ ఆర్ ఎండింగ్ అప్ డూయింగ్ డ్యామేజ్ టు దెమ్ సెల్స్. సో ఈ సీజనల్ ఫ్లూ లేకపోతే వేరే జబ్బు కూడా ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి మీ డాక్టర్ కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ సీజన్లో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డెంగ్యూ అండ్ దేర్ ఆర్ ఓవర్లాప్ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ ఆల్ సేమ్, ఫీవర్, దగ్గు, వాంతి, ఆయాసం, నిద్ర రావట్లేదు, దిస్ ఆల్ ఆర్ సింప్టమ్స్ విత్ ఎవ్రీథింగ్. విత్ ఫ్లూలో కూడా ఇదే ఉంది, డెంగ్యూలో హెడేక్ ఎక్కువ అండ్ స్వైన్ ఫ్లూలో కొద్దిగా జలుబు, దగ్గు ఎక్కువ. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఆర్ దేర్, బట్ దే ఆల్ ఓవర్లాప్. సో ఒక సైడ్లో చూడండి, దెర్ ఇస్ వైరల్ నంబర్ 1 ఇస్ డెంగ్యూ, స్వైన్ ఫ్లూ అండ్ కోవిడ్. నంబర్ 2 దెర్ ఇస్ ఈవెన్ అ హై పాసిబిలిటీ ఆఫ్ మలేరియా. Dengue and malaria, they get transmitted by the mosquitoes. And then because of drainage improper kapatti, leptospirosis is there, scrub typhus is also there, and we are really handling too many stuff. So there is a lot of stuff which we need to handle it. Our time lo, only an understanding patient will get the best treatment. If they only check the net and then they start treating themselves. Ippudu I do online consultations, రోజుకి ఒక అట్లీస్ట్ 50 పేషెంట్ చూస్తున్నాను. 50 పేషెంట్ లో 10 పేషెంట్స్ కి ఐ హావ్ టు ఎండ్ అప్ టెల్లింగ్, సే ద పేషెంట్ పేర్ ఇస్ సంపత్, ఐ హావ్ టు టెల్ హిమ్ నాకు వెరీ ఈజీ అండ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ వేలో ఐ కెన్ ట్రీట్ మిస్టర్ సంపత్, బట్ ట్రీటింగ్ డాక్టర్ సంపత్ విల్ బి వెరీ కాస్ట్లీ అండ్ ఇట్ విల్ బి హెడేక్. సో విచ్ ఐ బీన్ రెగ్యులర్లీ రిపీటింగ్ అండ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ థ్యాంక్ఫుల్లీ. So self-medication is dangerous and we need to be careful. Yes, doctor. So fever, actually chala mandi chala common ga chuse thing anamata. Fever anagane they take paracetamol like ilanti medicines teeskuntu untaru. But ilanti seasonal flus ante varshamlo tadavadam valano lekapothe like cool weather valano kuda vastu untayi. So dengue, malaria and the common flu ki డిఫరెన్స్ ఏంటి, అంటే ఆ ఫీవర్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మిగతా వాటితో డెత్ వరకు వెళ్ళే అవకాశాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? సార్ డెత్, దేర్ ఆర్ మల్టీ ఫ్యాక్టర్స్, ఒకటి కాదు అండ్ దెర్ ఇస్ క్లియర్ కట్ డిమార్కేషన్ కూడా లేదు. ప్లస్ దెర్ ఇస్ అ మల్టీ ఆర్గనిజం ఇన్ఫెక్షన్, ఒకటి దెర్ ఇస్ క్లియర్ కట్ డిమార్కేషన్ లేదు, సింప్టమ్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. వన్
దెన్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఓకే డెంగ్యూ ప్లస్ కోవిడ్, డెంగ్యూ ప్లస్ స్వైన్ ఫ్లూ, అదే ఒకటి, అండ్ మల్టీ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్. ఫైనల్ గా యూటీఐ కూడా వచ్చేస్తుంది. ఒకసారి అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే డయాబెటిక్ పేషెంట్ కి బికాస్ ఆఫ్ యూటీఐ హీ మే గెట్ అ సెకండ్ అటాక్ ఆఫ్ డెంగ్యూ, ఆర్ బికాస్ ఆఫ్ డెంగ్యూ టైంలో immobility kapatti he will get a UTI also or urinary tract infection. So clear cut demarcation ledu. And then problem is okroz fever vachindi, that is because of say any reason mamulla viral fever ki tablets treatment iste it gets recovered in 7 days. Meeru gattiga vinandi, viral fevers ki you give tablets, it improves in 7 days. You don't do anything, it improves in 1 week. Okay, so 7 days and 1 week aim difference ledu. Unnecessary intervene chesthe kashtam. I keep telling everybody again and again, repeat cheyalsindi, and I'm doing that. Ippudu pedda problem enti, ok roju fever start ayindi sir, poddune fever start ayindi, నేను ఎజిథ్రాల్ 500 తీసుకున్నాను, దెన్ మాంటెకల్సి వాడాను. ఇన్ 8 hours ఆర్ 10 hours పేషెంట్ హెస్ టేకెన్ ఎవ్రీ మెడిసిన్ పాసిబుల్, దట్ ఈస్ డేంజరస్. ఇదకి ముందు దెర్ వాజ్ దిస్ బ్లాక్ ఫంగస్ ఆ టైం కూడా. మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ టూ మెనీ మెడిసిన్స్ విచ్ పీపుల్ వర్ టేకింగ్ ఇట్ అండ్ టూ ఫాస్ట్. We have to, patients need to have a patience. Lack of it will be very, very dangerous. Idek mundu when there was a swine flu and whatever epidemic, then dengue, then COVID, all three times best treatment was only rest and reassurance. Ippudu special ga dengue gurinchi cheppali, only thing is dehydration avoid cheyandi, rest iskoandi, మంచి మీల్ అండ్ ఫ్రూట్ జ్యూస్ తాగండి, పారాసిటమాల్, లిమ్సీస్, ఇంకోవిట్ తినండి, యూ విల్ బి ఫైన్ 95% విదౌట్ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. ఖచ్చితంగా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, లేడీస్ కి ముందుగా పీరియడ్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే సడన్ గా 10-15 days లో పీరియడ్ స్టార్ట్ అవుతుంది బిఫోర్ టైం. దెర్ ఆర్ ఫ్యూ, వెరీ వెరీ ఫ్యూ కండిషన్స్. అవుట్ ఆఫ్ 100 patients ఆఫ్ డెంగ్యూ, only 5 patients require aggressive treatment, and I think only 1% gets admitted. So overall, I think we need to be careful. We need to understand that jabbu vachindi ante we have to take a rest. Rest and reassurance is chala chala important. So meer cheptunna danni batti possible ainanta varaku medicine ni avoid cheyochu. So rest more medicine chala vachindi. Jyoti garu, medicine avoid చేస్తే బాగుండదు, డాక్టర్ సలహా ప్రకారంగా తీసుకోండి. ఇప్పుడు అండ్ డోంట్ పుట్ వర్డ్స్ ఇన్ టు డాక్టర్స్ మౌత్, అది చాలా చాలా ఇంపార్టెంట్. సే డాక్టర్స్ దే ఆర్ వెరీ స్టూడియస్, దే స్టడీ అలాట్, వాళ్ళకి అంత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు. సో ఇఫ్ యూ టెల్ దెమ్ సార్ అజిత్రాల్ తీసుకుంటే మంచిది కదా, దే విల్ సే హా మంచిది తీసుకోండి. సో ఇట్స్ యూ హ్యావ్ టు లీవ్ సార్ ఏం మెడిసిన్స్ వాడాలి మీరు చెప్పండి. సో డూ నాట్ అవుట్ స్మార్ట్ యువర్ డాక్టర్ బై యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ లెట్ హిమ్ ఆఫర్ ద మెడిసిన్స్, అది ఇంపార్టెంట్. ఇఫ్ హీ సేస్ మీరు తీసుకోండి, ఇఫ్ హీ సజెస్ట్ టేక్ ఇట్, ఇఫ్ హీ ఈస్ నాట్ సజెస్టింగ్ డోంట్ మేక్ హిమ్ సజెస్ట్. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్. 90% పేషెంట్ కి నాకు ఐడియా ఉంది, ఐ సార్ ఇది అయింది, ఐ సార్ ఓకే బాబు ఇప్పుడు ఇది వ్యాక్సిన్ ఇదే టాబ్లెట్ వాడుతున్నారు, యాంటీబయాటిక్ ఎందుకు స్టార్ట్ చేస్తావు సార్ డాక్టర్ గారు చెప్పారా, బాబు డాక్టర్ గారు చెప్పారా ఆర్ మీరు అడిగారు. సో మీరు యూనో ఇఫ్ యూ ఆస్క్ సార్ వాడితే మంచిది కదా, దెన్ హీ విల్ సే తీసుకో. సో దాట్ వే ఇట్ ఇస్ ఇంపార్టెంట్, డాక్టర్ సలహా చాలా చాలా ఇంపార్టెంట్.